పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణం విళంబినామ సంవత్సరంలో నిర్ణయమైనటువంటి రోజు. ఇక్కడ రామశర్మ గారి ప్రశ్న మీ అందరి పక్షాన ఉన్న దానికి సమాధానం కూడా చెప్తాను. చైత్ర శుద్ధ త్రయోదశి నాడు పత్రిక రాసుకున్నారు, వైశాఖ శుద్ధ దశమి విళంబినామ సంవత్సరం అప్పుడు వివాహం. వైశాఖ శుద్ధ సప్తమి నాడు దశమి నాడు వివాహం అయితే సప్తమి నాడు వెంకటేశ్వర స్వామి కుబేరుణ్ణి పిలిచినాడు, ఆయన పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అన్ని ఏర్పాట్లు అంతా బాగుంటుంది కానీ అసలు దగ్గరికి వచ్చేవరకే లోటు. ఇప్పుడు 3000 మందికి భోజనం పెట్టినారంటే 3000 మందికి 3500 మంది వస్తారు కానీ ఒక ఉప్పు ప్యాకెట్ రేపు అంటే మాత్రం ఎప్పుడు వెనుక ముందరికి రాడు. డబ్బులు లేవు నాయన, కనుక నాకు డబ్బులు కావాలి అంటాడు వెంకటేశ్వర స్వామి. స్వామి నీవు అడగడము నేను ఇవ్వడమా తండ్రి, నేను ఒక ట్రెజరర్ను మాత్రమే, నేను కావలి కుక్కను మాత్రమే, ఇది మొత్తము నీదే తీసుకో అంటాడు. అంటే వెంకటేశ్వర స్వామి ఒప్పుకోడు, ఇది మొత్తము లక్ష్మీదేవిగా లక్ష్మీనారాయణుడిగా నా నుంచి రావచ్చు, లోకంలోకి నేను అవతరించినప్పుడు ఒక్క రూపాయి కూడా అక్కడి నుంచి తీసుకురాను, మళ్ళీ అక్కడికి ఒక్క రూపాయి కూడా తీసుకుపోను, ఇక్కడ భక్తులు ఎవరు నాకు ఇస్తారో మళ్ళా భక్తులకి అందజేస్తానని ఆనాడే కుబేరుడికి చెప్పినాడు. ఇవాళకి జరుగుతున్నది అది కుబేరునికి చెప్పిన మాట అది. కనుక ఆ విధంగా తులసీ దళములతో గోవింద తూచగలేనయ్యా గోవింద. తులసీ దళం వేస్తే మనకు తూగడు స్వామి, ఎందుకంటే అంత భక్తిభావం మనకు లేదు, స్వామి అంత బరువు పెట్టే ధనం మన దగ్గర లేదు, మరి ఏం చేద్దాం, మన రుణాంట తృణమో పణమో జేబుకు వచ్చినంతనో మళ్ళా లోపల ఉక్కినంతనో మిగిలింది తీసి ఒక చేత ఇవ్వకండి. ఇప్పుడు రామశర్మ గారు దానం చేయమని చెప్పినారు, కన్యాదాన సమయంలో దానం చేస్తున్నారు. కన్యాదాన విశేషం తెలుసుకోండి, 10 తరాలు ముందు వాళ్ళు మీ మీ అందరిళ్లలో, 10 తరాల తర్వాత వాళ్ళు, ఇప్పటి తరం వాళ్ళు, ఎన్ని తరాలు అవుతున్నాయి, 21 తరాల వాళ్ళు, ఎన్ని పాపాలు చేసినా నరకానికి మోరు, ఆ పాపాలు మొత్తం నశించిపోతాయి మీ ఇంట్లో అమ్మాయికి సకల సంరక్షణంగా పెళ్లి చేసి కన్యాదానం చేస్తే. కనుక ఏ ఇంట్లో పుడుతుందో అమ్మాయి ఆ పెద్దలకు కన్యాదానం చేసే అవకాశం ఇవ్వాలి. కనీయతే కన్యతే యస్మాత్ ఇది కన్యా, కొడుకు పుట్టాలని కోరుకుంటారు సుపుత్ర కులదీపక. కొడుకు పుడితే ఏం చేస్తాడు, ఇల్లు నిలబెడతాడు. మరి అమ్మాయి పుడితే ఏం చేస్తుంది, ఉభయ కుల దీపిక, పుట్టినింటి పేరు మెట్టినింటి పేరు రెండు నిలబెడుతుంది అమ్మాయి, తప్పట్టు కాదు. గోవిందామని చేద్దాం. ఉభయ కుల దీపిక, హిందూ ధర్మము ఆడవాళ్లను గౌరవించింది, హిందూ ధర్మము ఆడవాళ్లకు మొదటి స్థానం ఇచ్చింది. ఎంత కష్టపడి మామగారు ఉన్నా సరే అత్తగారింటికి పోతున్నా అని అంటాడు తప్ప మామగారింటికి అల్లుడు ఒక్క మాట అనడే అంటాడా అనడు. ఎంత అల్లుడిని రమ్మని మీదికి చెప్పినా లోపల మాత్రం ఆడవిళ్ళు ఒక్కదొచ్చినా సరే అన్న భావమే ఉంటుంది మామకు కూడా, బిడ్డ వస్తే సరిపాయి. ఆడవాళ్లకు ఉండే గౌరవం అంత గొప్పగా ఉన్నది కాబట్టి ఇక్కడ వివాహం జరుగుతుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నాడు, నీ డబ్బును మళ్ళీ నేను నీకు ఇస్తున్నాను. దశ చతుర్దశ లక్ష రామముద్రికలు ఇచ్చినాడు. ఎవరిచ్చినారు, 14 లక్షలు చతుర్దశ అంటే 14 లక్షల రామముద్రికలు. అప్పుడు రామముద్రికలు, ఇప్పుడేమో సింహముద్రికలు, మనకు సింహాలు 4 సింహాల ముద్ర ఉంటుంది, ఇప్పుడు సింహముద్రికలు. రామముద్రికలు ఇచ్చినాడు, వాటికి అసలు కట్టను వడ్డీ మాత్రమే కడతాను వెంకటేశ్వర స్వామి ఒప్పందం. ఎప్పటిదాకా, కలియుగం అంతమయ్యే వరకు వడ్డీ కడుతూనే ఉంటాను. ఇది ఎట్లా కుదురుతుందండి, ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ చాలా మంది ఉండుంటారు, హౌస్ లోన్ తీసుకుంటారు, ఐటీ వడ్డీకి మొత్తం మినహాయింపు ఉంటుంది, అసలుకు మినహాయింపు ఉండదు కాబట్టి రిటైర్ అయ్యేదాకా వడ్డీ కడుతూనే ఉంటారు. మీకు అన్వయం చేసుకుంటే యుగాంతం వరకు అది అన్వయం కుదురుతుంది. కనుక వెంకటేశ్వర స్వామి అట్లా నిర్ణయం చేసుకున్నాడు, వివాహం జరుగుతుంది, వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీకు ఇప్పటికీ కూడా తిరుమల వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి 40 కిలోమీటర్ నారాయణవనం వెళ్ళండి, అక్కడ పసుపులు ముట్టిన ఇసుర్రాయి ఇప్పటికీ ఉన్నది, ఆ ఫోటోనైనా తీసుకురండి. మళ్ళీసారి 3 దశాబ్దాల ఉత్సవం జరగబోతోంది, అక్కడికి వెళ్ళి 2 పసుపు కొమ్ములను దాని మీద దంచి తీసుకువచ్చి ఆ పసుపు పెట్టండి, పెద్ద భాగ్యమేం కాదనుకుంటారు.
మన వాళ్ళందరూ పోతుంటారు తిరుమలకు. అవతల నారాయణ వనం ఉన్నది, సలక్షణమైనటువంటి ఊరు. పోయిన సంవత్సరం ఇదే సమయానికి తిరుమలలోనే వ్యాఖ్యానం చేస్తున్నాను 7 రోజులు స్వామి ఆహ్వానం మీద, స్వామి అనుగ్రహంతో అక్కడికి వెళ్ళి. వధూవరుల మీద అందరూ అక్షింతలు వేస్తున్నారు, చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళ మీద వేయొచ్చునా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద వేస్తున్నారా? అందరూ వేస్తున్నారు. వధూవరులు మీకన్నా చిన్నవాళ్ళైతే మీరు అక్షంతలు వేయండి, వధూవరులు మీకు నమస్కారం చేస్తారు. వధూవరులు మీకన్నా పెద్దవాళ్ళైతే మీరు అక్షంతలు వేసి వాళ్ళ మీద ఆ దేవతలను ఆవాహన చేసి నమస్కారం మీరే చెయ్యాలి. ఏమి స్వరూపం ఏర్పడుతున్నారు? ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర స్వరూపము అప్పుడు ఏర్పడుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే సంతానము కంటున్నారో అప్పుడు వాణి బ్రహ్మను స్వరూపం అవుతున్నారు. ఎప్పుడైతే సంసారం ఇక్కడ ఉన్న అందరి వారి చేస్తున్నారో అప్పుడు లక్ష్మీనారాయణులు అవుతున్నారు. వాళ్ళు సృష్టి స్థితిలయములను ఆది దంపతులుగా పొందుతున్నారు. కాబట్టి మనమందరము కూడా కళ్యాణము దగ్గరికి వెళ్ళినప్పుడు ఎడమ చేతిలో అక్షంతలు పట్టుకుని, కుడి చేత మూసి పట్టుకుని వాటిని మాత్రమే అక్షంతలుగా వెయ్యాలి. క్షతము అంటే నాశనము, అక్షతము అంటే నాశనము లేనిది, శాశ్వతమైనటువంటిది. ఇప్పుడు అక్షతారోపణ కార్యక్రమం జరగబోతోంది. ఆ అక్షతారోపణము సరక్షణమైన పద్ధతిలో మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా చదువుతున్నాం ఇక్కడ. అప్పుడు వారు జైపాల్ యాదవ్ గారు సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికేని. శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అక్కడ సన్నికలను సాన పెట్టినారు. సాన మీద అమ్మ కాలు పెట్టింది. కాలు పెట్టినప్పుడు మట్టి అడుగుతున్నాడు. మట్టి ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టాలి అమ్మాయికి మట్టి? వరుడు పెట్టాలి. ఎవరి పెళ్ళైనా అంతే, వరుడు పెట్టాలి. కాళ్ళు పట్టుకోవడం అప్పటి నుంచే మొదలైంది. మనం ఉన్నవాడు చెప్పుకోవాలి. కానీ కాళ్ళు పట్టుకోవడంలో విశేషం ఏంటంటే, పాణిగ్రహే పర్వతరాజ పుత్ర్యా పాదాంబుజం పాణి సరోరుహాభ్యాం అశ్మానమారోపయత శివస్య మందస్మితం మంగళమాతనోతు. ఆ జగన్నాటక సూత్రధారి అయినటువంటి సదాశివుడు చిదానంద రూపుడు ఈ వివాహ నిమిత్తముగా మెట్టె పెట్టడానికి అనే లక్షణం కోసం అమ్మ కాలును ముట్టుకుంటే ఆమె పాదకమలమును ఈ హస్తకమలం ముట్టుకునేసరికి, కమలం అని ఎందుకు చెప్తున్నా, కలువ అంటే కమలమే కనుక కలువకుర్తి ఇది, ముట్టుకునేసరికి అంత జగత్ప్రభు అయినటువంటి ఆయన ధర్మాన్ని సంప్రదాయం నిలబెట్టడం కోసం నా కాలు ముట్టుకున్నాడు కదా అని చిన్న చిరునవ్వు నవ్విందట పార్వతీదేవి. ఆ చిరునవ్వు ఈ లోకాలందరినీ మనలందరినీ కాపాడుగాక అంటున్నాడా కవి. అట్లా లక్షణమైనటువంటి వివాహం జరిగింది. ఈ వివాహ సంప్రదాయంలో మళ్ళీ మీకు టెన్షన్ ఉంది తెలుసు నాకు, ఎందుకు రామశర్మ గారి ప్రశ్నకు సమాధానం రాలేదు ఇంకా. ఏమిటది మాఘబహుళ ఏకాదశి నాడు జరగడం ఏమిటి? వివాహం పద్మావతి శ్రీనివాసులు వివాహం కుదిరినప్పుడు ఆకాశరాజు దేవగురు బృహస్పతిని పిలిచినాడు, స్వామి జాతకాలు కుదిరినాయా లేదా? కుండళ్ళు జాతకాలు చూడకండి, నక్షత్రాలు బలము చూసింతే సరిపోతుంది. లోకంలో విపరీత ధోరణులు వచ్చినాయి, అనేకం పట్టుకుంటున్నారు. అట్లా చూస్తే ఏమైంది, ఎందుకు తినాలనో చెప్తున్నారు వారు, మన మిగిలిపోద్దని వారి బాధ. పురోహితులు కదా, అన్ని అవస్థల పురోహితులకే ఉంటాయి. చెప్తాను, అది కూడా చెప్తాను. అందుకని పొద్దంతా ఉపవాసం ఉండి కన్యాదానము చేసి, కన్యాదానము చేసిన తర్వాత భోంచేయాలి. కాబట్టి వివాహమైన తర్వాత భోంచేయొచ్చు. ఈ భోంచేయొచ్చు అన్నది కూడా ఎవరు చెప్పినారు? పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం నిర్ణయం కాగానే బృహస్పతి అందరూ కూర్చొని కులదేవత పుణ్యావాచనం చేసి, కులదేవత స్థాపన చేసి ఇక బయలుదేరదాం పదండి అన్నాడు బృహస్పతి. అంటే ఆచార్యుడు ఉన్న బ్రహ్మ అన్నాడు అది కుదరదు. కృత్వా పుణ్యాహ కర్మాణి ప్రతిష్టాశ్చ కులేశ్వరీం. పుణ్యావాచనం చేసి కులదేవతను స్థాపన చేసుకొని నోపవాసేన గంతవ్యం. ఉపవాసముతో వెళ్ళకూడదు. మళ్ళీ గుర్తుంచుకోండి, ఉపవాసముతో వెళ్ళకూడదని శాస్త్రంలో ఉంది. కాబట్టి ఇక్కడ పుణ్యావాచనము కులదేవత స్థాపన జరిగింది కాబట్టి ఇప్పుడు అన్నము తిన్నా ఉపవాస పుణ్యమే, తిన్న దోషము రాదు. కృపానిధి కల్వకుర్తి పురేత్వస్మాన్ పాతు సర్వత్ర సర్వదా. ఇది తెలుగు పాతు కాదు, పాతి పెట్టడం కాదు. పాతు అంటే రక్షించుగాక. నా మనస్సులో ఏ ఆలోచన చేస్తున్నానో ఆ ఆలోచన నీతో కట్టుబడి ఉంటాను అమ్మాయి. నా వాక్కుతో ఏది మాట్లాడతానో అది నీతో పంచుకుంటా కలిమల నాశ. గోవింద గోవింద. మీ మంగళ సూత్రం బంధ
దీర్ఘ సుమంగళయుత్వం ఉండాలని ప్రార్థన చేసుకోండి. ఓం, గట్టిగా చప్పట్లు, గట్టి మేళం, గట్టిగా చప్పట్లు కొట్టాలన్నారు కూడా. ఓం మంగళయ తంత్రమేనా లోక రక్షణ హేతున మంగళ ముహూర్తం ఏర్పడింది. మెడలో మంగళసూత్రం ఉన్న వాళ్ళందరూ రెండు చేతులతో తీసుకొని రెట్లు అడ్డుకోండి. రెండు చేతులని భర్త ఎందుకు సుఖపడవచ్చే అనుకుంటే దానికి కాంతాలు తాయిత్తులో కట్టుకోండి. మంగళసూత్రానికి నల్ల పూసలు తల్లిగారు ఇచ్చేది తప్ప కాంతాలు కానీ తాయిత్తులేమీ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే సంసారంలో ఇక్కట్లు వస్తాయి. మంగళసూత్రంతో నమస్కారం చేసుకోండి. భార్యాభర్తలకు ఎడబాటు వచ్చినా ఏదో పురపత్సాలు వచ్చినా దాని కారణంగా విడిపోవడం శాస్త్రంలో లేదు. మళ్ళీ కలిసిపోవచ్చు. వెంకటేశ్వర స్వామి చేసుకోండి. మేరుతంత్రం అనే శాస్త్ర గ్రంథంలో చెప్పబడింది. ఒకసారి అందరూ అనండి, కష్టపడకుండా పెళ్ళైన వాళ్ళందరూ, మగవాళ్ళు ఆడవాళ్ళు, ఏమైనా పొరపాట్లు ఉన్నా, ఏమైనా అపోహలు అవగాహన లోపం ఉన్నా ఆ మాంగళ్య గౌరి సౌభాగ్యాన్ని అందరికీ కాపాడాలని చెప్తున్నా. డిపోజిస్తున్నాం. దాని కొంచెం పేరు చెప్తే ఆ అదృష్టవంతురాలు తర్వాత వచ్చి మేము గిఫ్ట్ తీసుకుంటాం.
చేసుకో అని చెప్తాం. కేశమల్ల చంద్రకళ, కేశమల్ల చంద్రకళ గారు ఎవరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఈమే ఈ సంవత్సరం 29వ సంవత్సరము వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో ఆమె అదృష్ట జంటగా నిలిచింది. అందరూ కూడా అదృష్టవంతులు, ఎక్కడ సమర్థిస్తారు కాబట్టి ఆయన శ్రద్ధగా కూర్చున్నారు. జయపాల్ గారు అంతే శ్రద్ధగా భక్తులు కూర్చున్నారు కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం ఎక్కడ కళ్యాణమే సరే మేమేం చెప్తామంటే అది ఒకసారి కల్వకుర్తిలో చేశామండి. వాళ్ళు నిజంగా ఇంత క్రమశిక్షణలో ఉన్నారని మేము ఎప్పుడు చెప్పుకుంటాం. మళ్ళీ సంవత్సరం దాకా ఏ ప్రోగ్రాంలో కూడా అంత క్రమశిక్షణ మీరు కూర్చున్నాం, మాకు చాలా ఆనందంగా ఉంది. గొప్ప విశేషము పోయిన సంవత్సరం ఇదే విధంగా ఉంది, తర్వాత చాలా మార్పులు వచ్చాయి, మళ్ళీ స్వామివారి అనుగ్రహం వల్ల మళ్ళీ ఇదే విధంగా వచ్చాం. చూడండి ఎంత డిస్టర్బ్ లేకుండా స్వామివారి కళ్యాణానికి ఎక్కడ డిస్టర్బ్ రాలేదు. మనకు కరోనా కంటే ముందు స్వామివారి బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణోత్సవం చేస్తున్నారు. మళ్ళీ స్వామివారి కళ్యాణోత్సవానికి కరోనా మహమ్మారిని మొత్తం పూర్తిగా మార్పు చేసి మళ్ళీ పూర్తి అదృష్టవంతులు. ఈ అదృష్టాన్ని మాకు ఆశీర్వాద రూపంలో, మా వేద పండిత రూపంలో ఆశీర్వాద రూపంలో అందరినీ ఆశీర్వదిస్తారు కాబట్టి ఒక్క 10 నిమిషాల మాట ప్రశాంతంగా ఉంటే ఆ కార్యక్రమం ఇక్కడికే కృష్ణ పరమం పదమో సదా పశ్యంతి సూరదః దివేవ దక్షరాటతం తద్విప్రాసోపన్యమోరాఘవాం సస్యమిన్ధతలే విష్ణార్య పరమం పదం పర్యాత్యా అనంతరాజాయ సర్వస్తోమతి రాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్య సర్వస్య నిత్యే సర్వమేవ తేనాత్మోహి సర్వం జగతి అయం భగవాన్ శ్రీమద్ మహీమండల మండల ధరణేధర మండలాఖండలస్య నిఖిల సుధాధుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య నమక జనాధి పీడిత నిరాతి జీవన నిరాత భూతుల విరాతి సుందర సుధాంగ నారతి కరాంగ ఔష్టవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయ ధనువన పాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమార ధారాభిధాన ధిష్ఠిత ధరణిదల గత సగల హతకలిల శుభదలిల గత బహుళ వివిధ మన హరిత దుర రుచిద లోకన మాత్ర విదలిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణి సమేతస్య బహు సంకట నరకాపట పద దుఃఖట కలి కంకట కలిశోద్భట జన పాదక వినిపాదక రుచి నాటక గ్రహాటక కలశాహుత కమనారత శుభమత్యన ధన సత్యన భర భరిత నిద్ర దురిత హరి నిరత జన సతత నిరస్త నిరకల పేపీయమాన సలిల సంభృత విసంకట కడాహ తీర్థ విభూషితస్య ఏవమాదిమ భూరి మంజిమ సర్వపాతక గర్భాపక సింధుడంబర హారి శంబర వివిధ విపుల పుణ్య తీర్థ శ్రీనివాసాయ మంగళం. ఏడుగుండల వాడ వెంకట రమణ గోవింద ఆనంద నిలయుడు, ఆనంద స్వరూపుడు, పరమానందాన్ని ఇచ్చేటువంటి వాడు ఆనందో నందనోనంద సత్యధర్మ త్రివిక్రమ. అలాంటి ఆనందాన్ని పరమానంద సంసారంలో ఆనందం ఉంటే వెంటనే దుఃఖం తయారవుతుంది. ఇంత పైకి ఎదిగినా అక్కడ దుఃఖం రెడీగా, ఈర్ష అసూయ ద్వేషము చిరాకు దిగులు భయము క్రోధము అన్ని రెడీగా ఉంటాయి. సంసారికి ఎప్పుడు కూడా భయమే, యోగికి నిర్భయ లక్షణం. సంసారికి ఏమిటయ్యా భయం అంటే మరి ఎమ్మెల్యేకో మినిస్టర్కో సీఎంకో ప్రతిపక్షమో ఏదో ఇంట్లో గడువులో ఉంటే సంసార జంబాల పడంలో ఏదో ఒకటి దిగులు ఉంటుంది. కానీ సన్యాసి యోగికి నిర్భయ లక్షణం అన్నమాట. వైరాగ్య సంపద వస్తుంది, దానివల్ల మోక్షానికి మనం మార్గాన్ని ఏర్పరచుకుంటాం. ఏడుకొండల వాస వెంకటరమణ గోవింద గోవింద. గ్రామాభివృద్ధిలో మన ఎమ్మెల్యే గారు కూడా తోడ్పడి ఈ దైవాలయానికి విశేషమైన ఆయన యొక్క శక్తిని ధారపోసి ఈ అభివృద్ధి చేయాలి. అలానే భక్తులందరూ కూడా యథాశక్తిగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే యథాశక్తి వాళ్ళందరూ కూడా చేయండి. ఇప్పుడు మంచి కోరికలు కోరండి, వచ్చే సంవత్సరం తీరుతాయి. ఆ విధంగా అందరూ కూడా స్వామివారిని అక్షతం తీసుకొని బళ తందనా బళ తందనా బళ తందనా.
పైకి రావద్దమ్మా, ఎవరు పైకి రావద్దు. ఏం సరే సార్, అందరికీ సార్ అక్షతలు. అట్లేసే కింద పడిపోతాయి అంత అర్థం. వచ్చినకి అందరికి అక్షంతలు వేస్తారు. ఒకరికి అక్షంతలు తీసుకొని అటు వెళ్ళిపోండి, భోజనానికి వెళ్ళండి. స్టేజ్ పైకి ఎక్కకండి, ఎవరు వేయద్దు, వేయద్దు. స్వామి పైన వేయద్దు, మీరు ఇంటికి తీసుకెళ్ళాలి. స్వామి పైన వేయద్దు, అవి కలంబరాలు వేసినవి కాబట్టి స్వామి పైన వేయద్దు. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కను వినుదులు, కష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అల అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున,
కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు ముందు నా మార్గోన్వితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజపాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చి క్షీరాభిషేకము ఆ పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ నిలచి అలసిపోతివి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలు ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవణ్యాచల భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవన ఈ భాగ్యమంతా మారినా ఏడు కొండల దేవన ఈ భాగ్యమంతా మారినా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా తదీయ చరితామృతమన్నయార్యా శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా నైవ సుహిత శ్రీ
శ్రీమన్నారాయణ.